let us see the one problem on regenerative cycle. So చూడండమ్మా ఈ రీజనరేటివ్ మీద అన్ని రకాల మోడల్స్ తీసుకొని చేసిన కాంబినేషన్తో ఒక ప్రాబ్లం ఇది. ఈ ఒక్క ప్రాబ్లం మీరు చేస్తే రీజనరేషన్లో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేయొచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఈ కాన్సెప్ట్ నేను స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. సో దీనిలో ఏంటంటే, ఫస్ట్ ఒక రీజనరేటివ్ సైకిల్లో ఇన్లెట్ కండిషన్ 40 bar ఇచ్చాడు, 400 ఇచ్చాడు. సో ఆ 40 bar 400 కాంబినేషన్లో మనం 0.1 ఫిక్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే, సారీ ఇక్కడ ఒక 10 bar అనేది ఆ బ్లీడింగ్ టెంపరేచర్ ఇచ్చాడు, అలాగే థర్డ్ పాయింట్ ఎగ్జిట్ ప్రెజర్ ఇచ్చాడు. సో ఆ మూడు కండిషన్లో P2 P3 మనం మోడల్ డయాగ్రామ్లో చేయడం జరుగుతుంది. ఓకే, చూద్దాం మోడల్ డయాగ్రామ్ ఎలా చూసారని. సో ఈ P2 P3 దగ్గర మనకు కావాల్సిన HF2 HF3 అలాగే SF2 SF3 అనేవి మనం డైరెక్ట్గా స్క్రీన్ టేబుల్ తీసుకుంటాం. చూద్దాం, జస్ట్ వెయిట్. సో దీనిలో ఈ యొక్క రీజనరేషన్లో చూసుకుంటే చూడండిమ్మా, ఫస్ట్ సో కండిషన్ వన్లో 40 bar 400 మనకి కండిషన్ వన్ వచ్చింది. సో దాన్ని అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ గీసి సెకండ్ ప్రెజర్ 0.8 కట్ చేస్తాం, సారీ 10 bar కట్ చేస్తాం. అదేవిధంగా అదే లైన్ 0.8 కట్ చేస్తాం. అలా కట్ చేస్తే నీకు మూడు ప్రెజర్లు వస్తాయి. ఆ మూడు పాయింట్ల నుంచి మూడు H1 వస్తాయి, H1 H2 H3 వస్తాయి. అక్కడ S1 S2 S3 అన్ని ఈక్వల్ అమ్మా, ఎంట్రోపీ కాన్స్టెంట్. సో ఇప్పుడు మనకు 1/1 కావాల్సిన వాల్యూస్ కనుక్కుంటాం. ఇక్కడ ఎం అంటే HF2 HF3 HF2 HF3 డైరెక్ట్ వాల్యూస్, ఆల్రెడీ ఈ వాల్యూస్ మనం స్టీమ్ టేబుల్లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టర్బైన్ వర్క్ కావాలంటే H1 H2 1 M H2 HF3 H3 డైరెక్ట్ వాల్యూస్ చేసేయండి, వచ్చేస్తుంది. అలాగే హీట్ సప్లై అంటే ఫార్మ చెప్పాను ఏంటి, H1 HF2 మనకు డైరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ స్టీమ్ రేటు సేమ్ అన్నిటికీ ఇదే ఫార్ములా, 3600/నెట్వర్క్ గన్ ఫార్ములా వేస్తా వస్తుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ సైకిల్, నెట్వర్క్ గన్ బై హీట్ సప్లై డైరెక్ట్ ఫార్ములాస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసి సో అవి మనం ఎలా చేసామన్న దానికి ఇది ప్రూఫ్ అమ్మా. సో స్టార్టింగ్ కండిషన్ 1 కండిషన్ 2 కండిషన్ 3 ఎలా కనుక్కున్నాం అన్న దానికి మీరు పెన్సిల్తో డ్రా చేసిన నో ప్రాబ్లం, అది కూడా సబ్మిట్ చేయాలి. సో దీనిలో ఆ విధంగా నెక్స్ట్ ఏమి అడిగిందంటే, మీన్ టెంపరేచర్ ఆఫ్ హీటరేషన్ ఈ కాన్సెప్ట్ మనం చెప్పడం జరుగుతుంది నోట్స్లో. ఏంటంటే H1 HF2 by H1 SF2, దిస్ ఈజ్ పర్ హీటరేషన్ పర్ ద రీజనరేషన్, దిస్ ఈజ్ ద హీటరేషన్ పర్ ద ర్యాంకైన్ సైకిల్. సో సింపుల్గా చెప్పాలంటే మనం హీట్ ఎక్కడ ఇస్తున్నాము, సో హీట్ ఏం ఇస్తాం, బాయిలర్కి ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ బాయిలర్ ఎక్కడ ఉందంటే 0.1 to 0.4 మధ్యలో ఉంటారు అక్కడ, అందుకే H1 HF4 అంటాం. H1 HF4 అన్నా H1 HF3 అన్నా ఒకటే, ఇక్కడ HF3 అన్నా HF4 అన్నా ఒకటే, అలాగే SF3 అన్నా SF4 అన్నా ఒకటే. ఆ విధంగా వేస్తాం. ఈ H1 S1 వాల్యూస్ కండిషన్ వన్లో వచ్చేస్తాయి, HF3 SF3 స్టీమ్ టేబుల్ వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ ఇది తీసుకుంటే ఇక్కడ దీనికి పర్ రీజనరేటివ్ సైకిల్, ఇక్కడ కూడా మనం దేనికి ఇస్తున్నామంటే Q1 H1 HF2 మధ్యలో ఇస్తున్నాం కాబట్టి. సో ఆ విధంగా నీకు H1 HF2 SF2 అనేది తీసుకొని చేస్తాం ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. నెక్స్ట్ ఒకవేళ రీజనరేషన్ లేకపోతే ఎఫిషియన్సీ ఫార్ములా అంటే ఏంటి, దీనికి మీనింగ్ ఇస్తే ర్యాంకైన్ సైకిల్. ఓకే, ర్యాంకైన్ సైకిల్ ఇస్తే అంటే ఇక్కడ ఏంటి, ఈ కండిషన్ 1 2 3 ఇక్కడి కాదులేండి, కండిషన్ 1 2 3 4. సో ఎక్కడంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ బ్లీడ్ హీటర్ లేదు అని, ఇది ఇనిషియల్ కండిషన్ అమ్మా ఫస్ట్ మోడల్లో. అక్కడ సెకండ్ పాయింట్ కన్సిడర్ చేయము, అందుకే ఇనిషియల్ పాయింట్ H1, ఫైనల్ పాయింట్ కండిషన్ బదులు 3 అంటే H3. సో డైరెక్ట్గా ఆ కరస్పాండింగ్ ఎంత బేస్తే నీకు కావాల్సినటువంటి ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే, ఇదంతా సింగిల్ హీటర్ ఉంటే, ఇప్పుడు 2 heaters ఉంటే ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఏం లేదమ్మా, సేమ్ ప్రొసీజర్, ఎక్స్ట్రా ప్రెజర్ ఎడవద్ది. కొన్నిసార్లు ప్రెజర్ ఇవ్వచ్చు లేక టెంపరేచర్ ఇవ్వచ్చు. ఇక్కడ టెంపరేచర్ ఇచ్చాడు, సో ఆ మనం గీసిన ఆ వెటికల్ని ఏం చేస్తాం, ఆ టెంపరేచర్తో కట్ చేస్తే ఆ థర్డ్ పాయింట్ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా చేస్తాం. ఓకే, వచ్చిన వాల్యూస్ మనం ఈక్వేషన్ వేస్తే మనకు కావాల్సినటువంటి వాల్యూస్ రావడం అనేది జరుగుతుంది. సో ఎలా తీసుకున్నాం అనేది, అమ్మా అందరికీ వాయిస్ వినిపిస్తుందా, ఇజ్ ఇట్ ఆడిబుల్ టు ఆల్, రెస్పాండ్. ఓకే, థ్యాంక్ యూ, అంటే అక్కడ వాయిస్ ప్రాబ్లం అబ్బాయికి, రైట్. సో ఆ విధంగా సో మనం ఎలా తీసుకున్నాం అనేది, ఈ ఫోర్త్ పాయింట్ చూడండి, 150 దగ్గర అలా తీసుకోవడం జరిగిందమ్మా. సో ఆ విధంగా తీసుకుంటే ఆ విధంగా అన్ని పాయింట్లు వచ్చాయి. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ కేస్కి మనం ఎలా చేయాలనే దాని గురించి చూద్దాం. సో దీనిలో వచ్చేసి సేమ్ H1 H2 H3 అన్ని వస్తాయి. సో అదంగా ఈ పాయింట్లో P1 P2 P3 P4 లో HF1 HF2 HF3 HF4 స్టీమ్ టర్బైన్స్ వస్తాయి. సో ఇక్కడ చెప్పాను కదా మనం ఆల్రెడీ డెరివేషన్ చేస్తాం, M1 అంటే HF2 మైనస్ HF3 ఫార్ములా వేస్తాం, అలాగే M2 ఈ ఫార్ములా అన్ని వేస్తే మనకి కావాల్సిన వాల్యూస్ వస్తాయమ్మా. అలాగే ఇక్కడ Q1 అంటే ఇన్పుట్, ఎఫిషియన్సీ ఫార్ములా అన్ని వేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో దీనిలో ఏంటంటే ఒక చిన్న మోడల్ ఎక్స్పర్ వాల్యూ కూడా మనం ఆల్రెడీ చేయడం జరిగింది. కొన్నిసార్లు డైరెక్ట్గా M1 M2 అడగకుండా ఫ్రాక్షన్ ఆఫ్ ద బ్లీడ్ స్ట్రీమ్ అంటారమ్మా, అంటే ఏంటంటే ఈ M1 M2 మనం ఫ్రాక్షన్ ఆఫ్ బ్లీడ్ స్ట్రీమ్ అని అంటారు. ఓకే, సో ఆ విధంగా అవి కనుక్కోవడం జరుగుతుంది. సో ఇందులో ఒక లాస్ట్ మోడల్ ఏంటంటే కొన్నిసార్లు ఈ యొక్క ఫీడ్ హీటర్ టెంపరేచర్స్ అనేవి ఇవ్వడమ్మా. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే వాడు ఏమిస్తారంటే ఆప్టిమం టెంపరేచర్ మెన్షన్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. సో అటువంటి ఇది ఒక మోరల్ ప్రాబ్లం, ఈ ఒక పాయింట్ ఇన్క్లూడ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఫీడ్ హీటర్ టెంపరేచర్ ఇవ్వకుండా ఇట్ ఇస్ అంటే స్టార్టింగ్ టెంపరేచర్ ఇస్తాడు, ఫైనల్ టెంపరేచర్ ఇస్తాడు, ఆ సెంటర్లో ఉన్న హీటర్ టెంపరేచర్ ఇవ్వడు. అవి మనం ఎలా కనుక్కోవాలి అంటే ఇప్పుడు చూడడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. సో దానికోసం ఏంటంటే P1 T1 ఇస్తారమ్మా. P1 T1లో మనకి కండిషన్ 1 వస్తుంది, అది P4లో కండిషన్ 4 వస్తుంది. మరి కండిషన్ 2 2 3 ఎక్కడంటే ఆ సెకండ్ థర్డ్ పాయింట్ రావాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే చూడండి, స్టీమ్ టేబుల్ వేసిన కండిషన్ 1 40 బార్ దగ్గర స్టీమ్ టేబుల్లో శాచురేషన్ టెంపరేచర్ తీసుకుంటాం, అలాగే 0.8 దగ్గర కూడా శాచురేషన్ టెంపరేచర్ తీసుకుంటాం, రైట్? సో ఆ డెల్టా టీ కడతామమ్మా. డెల్టా టీ అంటే వాళ్ళ డిఫరెన్స్, ఇది 156. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ డిఫరెన్స్కి ఏం చేస్తామంటే మీకు చెప్పాలంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాగ 3 ఉన్నాయంటే గ్యాప్స్, ఈ రెండింటి మధ్య ఒక హీటర్ ఉంది, ఈ రెండింటి మధ్య ఒక హీటర్ ఉంది, అంటే మూడు భాగాల్లో అంటే మూడు లైన్స్ గీసినప్పుడు మనకి ఇది ఒక హీటర్ వస్తుంది, ఇది ఒక హీటర్. అందుకే దీన్ని బై 3 చేస్తాను నేను. ఆ వాల్యూని బై 3 చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కదానికి ఎంత వస్తుందో మనకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క టోటల్ వాల్యూ నుంచి స్టార్టింగ్ వాల్యూ తీసేస్తే 198 వచ్చిందమ్మా, దట్ ఈస్ ద T2 టెంపరేచర్. సో అదేవిధంగా ఈ 198లో నుంచి రిమైనింగ్ 52 తీస్తే ఇది నెక్స్ట్ వాల్యూ, దట్ ఈస్ 145, దట్ ఈస్ T3 వాల్యూ. మీరు డైరెక్ట్గా 198 కాకుండా రౌండ్ పేర్ చేసుకుని 200 రాసుకోండి. ఈ 145ని కావాలంటే 145 వారు 150 రాసుకోవచ్చు, రౌండ్ పేర్ చేసుకున్నా మంచిదే, క్లారిటీ ఉంటుంది. సో ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మాకు ఉంటాయమ్మా. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే ఇటువంటి దానికి మనకి T2 వచ్చింది, T3 వచ్చింది. సో స్టార్టింగ్ P1 P4 అది ఇచ్చారు, 4 కండిషన్లు వచ్చాయి కాబట్టి 4 కండిషన్ల నుంచి H1 H2 H3 H4 వస్తాయి కాబట్టి రిమైనింగ్ పాయింట్లో HF2 HF3 HF4 స్టీమ్ టేబుల్ నుంచి వస్తాయి కాబట్టి ఈ ప్రాబ్లం కూడా అదే మోడల్ మనం చేయొచ్చు. సో దీనిలో కూడా ఏముండదమ్మా, సింపుల్ ఒక హీటర్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది, 2 హీటర్స్ అయితే ఎక్స్ట్రా ఎంటీ యాడ్ అవుతుంది. సో ఆ విధంగా జాగ్రత్తగా చేసుకొని చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు, అవి ఆ విధంగా ఉంటాయి. ఓకే, అది